नमस्ते, वेलकम टू कालोजी टीवी। लाजिकलेस, बेसलेस, ट्रूथलेस, रूथलेस आल्सो कल्वकुंट्ल कुटुंबं पै मोडी चेस्तुन्न दाडी गुरिंची कविताक चेप्पिन माटलिवि। ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం బతుకమ్మ బిగ్ డిబేట్ పైనే నడుస్తున్నది. మోడీవి బ్యాక్ డోర్ పాలిటిక్స్ అంట, కేసీఆర్ ది స్ట్రైట్ ఫైట్ అంట. ఆమె చెప్పిన మాటే మనం నమ్మాలి. ఇంకా ఏవేవో చెప్పుకొచ్చింది, కానీ కొన్ని పాయింట్లను విశ్లేషిస్తే ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు కనిపించింది ఆ ఇంటర్వ్యూలో. ఆర్కేనే డామినేట్ చేయబోయి తానే దెబ్బైపోయింది. ఇంటర్వ్యూ మొత్తంలో జర్నలిజం పాఠాలే ఆర్కేకు చెప్పబోయింది. నువ్వు గౌన్ లేసుకుని ముక్కు దుడుచుకుంటున్నప్పటి నుంచి మేము జర్నలిజం లో ఉన్నాం, పుట్టింటి గురించి మేనమామకు చెప్తావా, తాతకు దగ్గు నేర్తావా అని గట్టిగానే ఇచ్చి పడేసింది ఆర్కే. దాంతో అక్క సౌండ్ చేయలేకపోయింది. ఈ ఇష్యూ సంగతి పక్కన పెడితే ఈడీ విచారణకు పిలిచేదాకా తాను నిందితురాలని కాదు, నోటీసులు వచ్చేదాకానైనా వెయిట్ చేయండి అని చెప్పడం లాజికే అనుకుందాం. కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా, వచ్చింది. రాజకీయ నేతలంటేనే బురదల పూసిన కమలాలు, దాన్ని పక్కన పెట్టి వ్యవస్థలను మీడియా గొంతు నొక్కుతామంటే మోడీ టార్గెట్ నేను కాదు కేసీఆర్ అని సింగిల్ లైన్ లో చెప్పారామే. మరి బాబుని ఇరికించేందుకు మోడీ షా ట్రై చేస్తున్నారని తెలిసినప్పుడు గోక్కునడెందుకు, ఈడీ రాడార్ లో ఉన్నామని తెలిసి కూడా లిక్కర్ దందాలో చేయి పెట్టడం దేనికి, నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా నేను గోక్కుతనే ఉంటాని కేసీఆర్ అంటే మోడీ వేరే లెక్క తీసుకున్నట్టున్నాడు. అందుకే కవితక్క టార్గెట్ అయినట్టుంది. మాంత్రికుడు ప్రాణం చిలుకలో ఉన్నట్టు కేసీఆర్ పంచప్రాణాలు కవితలో ఉన్నట్టు గుర్తించాడేమో, అందుకే దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నాడేమో. ఇకపోతే మోడీకి ఈగో ఎక్కువ, దాంతోనే సమస్య అంతా అన్న పాయింట్ పై చాలా చర్చ జరిగింది. నిజంగానే మోడీ ఈగో గురించి తెలిసి కూడా కేసీఆర్ ఎందుకు కెలుక్కుంటున్నాడు, మోడీ ఈగో కాస్ట్ ఎంతంటే చంద్రబాబు వెంకయ్య నాయుడు లాంటి రాజకీయ జీవితాన్ని సంకనాగించినంత, వీళ్ళు తెలుగోళ్ళు అని సింపుల్ గా చెప్పొచ్చు. మోడీ ఈగోకు బలైన లిస్ట్ చాలా పెద్దది. ఓసారి చరిత్రలోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న టైం అది. 1999-2004 మధ్య ఎన్డీఏ సర్కారును, వాజ్పేయి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిండు బొలిబాబు. ఆ టైంలో దేశంలోనే ఈవెన్ ప్రధాని రాష్ట్రపతి కన్నా పవర్ఫుల్. కారణం కమ్మకుల మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మ్యానిపులేట్ చేసి గొర్రెల్ని ఆడించినట్టు ఆడించిన నేర్పరితనం. అది పక్కన పెడితే 2002 ఫిబ్రవరి 27 గోద్రా అల్లర్లు జరిగాయి కదా, ఆ టైంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆ టైంలో బీజేపీని లీడ్ చేస్తున్నది వాజ్పేయి అద్వానీ ద్వయం. ఆ అల్లర్లకు బాధ్యతలు చేస్తూ సెక్యులర్ ఓట్ల కోసం మోడీని దించాలని పట్టుబట్టారట చాలా మంది నేతలు. అందులో చంద్రబాబు పాత్ర కీలకం. తమ పదవి కాపాడుకునేందుకు అద్వానీ వాజ్పేయితో సహా ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ నేతలందరినీ కలిసి వేడుకున్నారట మోడీ షా. చంద్రబాబును కన్విన్స్ చేస్తే పదవి పదిలం, బాబుతో ఒక మాట చెప్పించండి చాలు అని బీజేపీ హైకమాండ్ చేతులెత్తేసిందట. ఆ టైంలో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కుక్కలు తిరిగినట్టు తిరిగారట అమిత్ షా మోడీ. అపాయింట్మెంట్ అడిగితే ఆ మృత్యు బేహారీల మొహం కూడా చూసేది లేదని హార్ష్ గా సమాధానం చెప్పాడట చంద్రబాబు. దాంతో చేసేది లేక అద్వానీ కాళ్ళు పట్టుకున్నారని చెప్తారు. దాంతో పదవి గణం నుంచి బయటపడ్డాడంటారు. కానీ చంద్రబాబుపై కోపం మాత్రం మోడీకి అలాగే ఉండిపోయిందట. ఆ తర్వాత వరుసగా 4 సార్లు గుజరాత్ సీఎంగా ఎన్నికయ్యారు మోడీ. ఆ తర్వాత ప్రధానిగా 2 సార్లు ఎన్నికయ్యారు. అది చరిత్ర. ఆ ప్రతీకారమే 18 ఏళ్ల తర్వాత భస్మమై చంద్రబాబుకు చరమగీతం పాడిందంటారు. 2014లో మోడీని ప్రధానిగా ప్రొజెక్ట్ చేసినప్పుడు సైతం చంద్రబాబు వ్యతిరేకించాడంటారు. నాకన్నా జూనియర్, నన్నేం పీకుతాడులే అని భావించి ఉంటాడు. పైగా ఎన్డీఏకు అత్యవసరం మెజార్టీ వస్తే మళ్లీ చక్రం తిప్పేది మనమే అని ఫీల్ అయినట్టున్నాడు. అందుకే మోడీ వంచన చేరి ఎన్నికలకు వెళ్లాడు చంద్రబాబు. ఆ టైంలో ఇద్దరికి ఒకరి అవసరం మరొకరికి ఉంది కాబట్టి కలిసి సాగారు. కానీ 2019 ఎన్నికల ముందు మోడీని అంతు చూస్తా నీ చరిత్ర విప్పి దేశం ముందు పెడతా అని వాగాడు. బాబు అండ చూసుకుని ఆయన బామ్మర్ది బాలయ్య మంకీ చూజ్ అని రెచ్చిపోయాడు. ఆ మ్యాన్షన్ హౌస్ డైలాగ్స్ ని పతాక శీర్షికల్లోకి ఎక్కించింది ఈ రాధాకృష్ణే. తిరుపతికి వస్తే అమిత్ షా పై రాళ్లేయించిండ్రు. అవన్నీ మనసులో పెట్టుకున్న మోడీ చంద్రబాబు అంతు చూశాడన్నది చరిత్ర. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో 23 సీట్లతో నేలనాగించారు ఆంధ్రప్రజలు. మోడీ ఈగోకు ఒక చంద్రబాబే కాదు, ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు లాంటి సొంత పార్టీ నేతలు, మమతా బెనర్జీ లాంటి లేడీ శివంగిలి సైతం నేల కరిచారు. ఎటువైపు నుంచి ఎటు తీసుకొచ్చి తబలా వాయిస్తారో మోడీ షాకే తెలియదంటారు. ఇప్పుడు తెలంగాణ పైన మిడతల దండులా పడ్డారు. అల్టిమేట్ గా కేసీఆర్ అంతు చూసేదాకా వదిలే ప్రసక్తి లేదన్న ఇండికేషన్ కూడా ఇచ్చారు. కానీ కేసీఆర్ మోడీని గోకేది నిజమేనా అన్నది డౌటే. ఇప్పటికీ కేసీఆర్ మోడీ జేబులో మనిషి అన్న ప్రచారం ఉంది. కేవలం కాంగ్రెస్ లు లేవకుండా కొట్టేందుకే ఈ మెలో డ్రామా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో మోడీ ఈగోకు కేసీఆర్ బలవుతాడో లేక బయటపడతాడో తెలాలంటే తెలంగాణ ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ ముక్త తెలంగాణ కోసం బీజేపీ టీఆర్ఎస్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.